తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల విప్లవం వచ్చింది. దీనిని పునాదిగా చేసుకొని మరొక నాలుగు విప్లవాలు హరిత విప్లవం, గులాబీ, నీలి, క్షీర విప్లవాలను, శ్వేత విప్లవాలను మనం చూస్తా ఉన్నాం. పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడి పశువుల అభివృద్ధి వల్ల శ్వేత విప్లవాలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలబోతా ఉంది. కాకతీయుల నుండి ఆసఫ్ జాహీల దాకా నిర్మించి పరిరక్షించిన చెరువులు ఆనాటి అప్పటి పాలకుల పరిపాలనలో శిథిలమైపోయినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన పగ్గాలు చేపట్టిన వెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. ఈ పథకం ద్వారా గొప్ప ఫలితాలు ఇవాళ రాష్ట్రంలోని రైతులకు, రాష్ట్రంలోని ప్రజలకు అందుతా ఉన్నాయి. చెరువులు బాగుపడడంతో వాటి నిల్వ సామర్థ్యం అపారంగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో ఎర్రటి ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దుంకుతున్నాయి, జల కలను సంతరించుకున్నాయి. ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 4 దశల కింద ఇప్పటి వరకు 102.79 కోట్ల రూపాయలతో 294 చెరువులను పూర్తి చేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు మీద అప్పర్ మానేరు, మిడ్ మానేరు మధ్యన 11, అదేవిధంగా మూలవాగు పైన మరొక 13 చెక్ డ్యాంలను, మొత్తం 24 చెక్ డ్యాంలను 155 కోట్ల రూపాయలతో చేపట్టినాం. ఇందులో 7 చెక్ డ్యాంలు సంపూర్ణంగా పూర్తయినాయి, మరొక 13 90% మేర పూర్తయినాయి. మిగతా పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు వీటి ఫలితాలు కూడా అందజేస్తాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు, గతంలో గౌరవ ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మహిళలు ఖాళీ బిందెలతో, ఖాళీ కుండలతో గౌరవ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి నిరసన చెప్పేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా, మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. దీన్ని ప్రేరణగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ జల్ యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టడం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ ఎంతో గర్వకారణం. మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో 1,258 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తున్నాం. స్వరాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో ఈరోజు ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించే విధంగా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 3,443 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినాం. తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్ధిదారులకు 27 ఎకరాల్లో సుమారు 87 కోట్ల 67 లక్షల రూపాయలతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం.